చాలా కాలం ఉంది కదా ఇంకా సాంశివరావు గారు, ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు రెండు జాతీయ పార్టీ మధ్యలో నలుగుతున్న ప్రాంతీయ పార్టీ అన్నారు. కాదు, రెండు జాతీయ పార్టీల్లో మధ్యలో వెలుగుతున్నటువంటి ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. వారికి బీజేపీకి లేదా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ కు సమకాలీనులు కారు. వారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పోరాటంలో పాలు పంచుకోలేదు, లేదా స్ట్రక్చర్ లో కూడా కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుభవం వారిలో లేదు. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గానీ లేదా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గానీ ఆ అనుభవ రాహిత్యము కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి వారు ఎంతమంది టూరిస్టులైనా ఇక్కడికి తీసుకొస్తారు, పంపిస్తారు, లేదా వారి అధినాయకులని ఢిల్లీ నుండి తెచ్చుకుంటే గానీ వారు మనుగడ సాగించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రమైనా లేదా తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రజలైనా మనం కోరుకునేది ఆనాడు ఎన్టీ రామారావు నుండి నేటి కేసీఆర్ వరకు కూడా తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు, తెలంగాణ ఆత్మగౌరవం కూడా ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు అనే దాంట్లో మనం రెండు రాష్ట్రాలు కూడా పోరాటం చూసాం. మనం సాంశివరావు గారు మీకు చాలా అనుభవం ఉంది కూడా. ఆ రోజు ఒక పార్టీయే పుట్టింది, ఆ రోజు పుట్టినటువంటి ప్రాంతీయ పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం గురించి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అయితే ఈ రోజు మరి ఈ పిసిసి అధ్యక్షుడు గాని లేదా మరి బండి సంజయ్ గారు బీజేపీ నాయకులు గాని ఈ రోజు ఢిల్లీకి మన తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును తాకట్టు పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని చూడలేని కళ్ళున్న కబోదుల్లాగా వివరిస్తా ఉన్నారు. ఇవాళ దళితులలో వెలుగులు నింపుతా ఉన్నాం, ఇవాళ ఎక్కడో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక మారుమూల బబ్లు తండాలో రెండు కుటుంబాలు ఉంటే కూడా మిషన్ భగీరథ ద్వారా రెండు నల్లాలు పెట్టి నీళ్లు అందిస్తా ఉన్నాం, అక్కడ కరెంటును అందిస్తా ఉన్నాం. ఇవాళ 24 గంటలు కరెంటు కావచ్చు, లేదా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంలో కావచ్చు ఈ దేశానికి, లేదా ఆర్థిక రంగంలో మనం చూపిస్తున్నటువంటి ఈ భారతదేశానికి మనం అందజేస్తున్నటువంటి జిఎస్టిపి నిధులు కావచ్చు, లేదా ఐటీ సెక్టార్ లో సర్వీస్ సెక్టార్ నుండి వస్తున్నటువంటి నిధుల్ని కేంద్రానికి జమ చేయడంలో కావచ్చు, జిఎస్టి ద్వారా వచ్చేటటువంటి నిధుల్ని జమ చేయడం కావచ్చు, కానీ ఎంత మనం కేంద్రానికి తోడ్పాటును అందిస్తున్నా ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం ఏ రకంగా తోడ్పాటును అందించినా గానీ అంతే లెవెల్లో తోడ్పాటును మనకు రావట్లేదు. ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం గాని లేదా బీజేపీ పార్టీ గాని. ఎందుకు అంటే ఇక్కడ మనం ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ సహకరించట్లేదు. దానికి తోడుగా తోడు దొంగలోలిగే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పోరాడాల్సింది పోయి రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడాలండి? పార్లమెంటు వేదికగా తెలంగాణని ఆ రోజు మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు, తెలంగాణ మీద విషం కక్కుతున్నప్పుడు రాహుల్ గాంధీ గారు నేను తెలంగాణని ఇచ్చాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మేము ఈ రకంగా మాట్లాడకూడదు అని మాట్లాడాల్సిన ఒక్క పెదములు కూడా కదిలినాయా? రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడాల్సినటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి ఏడిస్తే ఏం లాభం చెప్పండి? ఈ రోజు బీజేపీ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ తోడు దొంగలు. పార్లమెంటు వేదికగా తెలంగాణకు రావాల్సినటువంటి అనేక సమస్యలు ఇంకా మనకు తీరలేదు. పునర్విభజన బిల్లులో పక్క రాష్ట్రానికి కూడా తీరలేదు. రెండు రాష్ట్రాల యొక్క సమస్యల మీద ఈ జాతీయ పార్టీలు పార్లమెంటు వేదికగా పోరాడాలి, కానీ అక్కడ పోరాటాన్ని విస్మరిస్తా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ లేదా కేసీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మానవతా హృదయంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఒక కంటగింపుగా ఉండి ఈ రోజు ఏ రకంగానైనా అబద్ధాలను వల్లవేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమాన బీజాలు రేకెత్తించాలని చూస్తా ఉన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ ప్రజా హృదయాలలో ఒక చిలక ఏ రకంగా గూడు కట్టుకుంటుందో, ఇవాళ కేసీఆర్ గారు కూడా ప్రజా హృదయాలలో గూడు కట్టుకున్నటువంటి ఒక మహానాయకుడు. వారు ఈ రోజు రైతాంగంలో కానీ ఈ రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో కానీ, ఇవాళ గుజరాత్ లో చూస్తే లే ఆఫ్, ఇవాళ పక్క రాష్ట్రంలో చూస్తే లే ఆఫ్, ఇవాళ కరెంటు సరిగా లేదు 4-4 గంటలు కూడా ఇయ్యలేకపోతా ఉన్నారు, ఇవాళ మంచి నీటికి గుజరాత్ లో లైన్లు కడతా ఉన్నాయి, బిందెలు కుండలు లైన్లు కడతా ఉన్నాయి. ఈ రోజు విద్యుత్ కటకటలు లేవు, ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. వీళ్ళకి పనే లేదు, అసలు పని లేనటువంటి రాష్ట్రంలో పని లేనటువంటి వాళ్ళు తిరుగుతా ఉన్నారు.